हाय फ्रेंड्स नमस्ते अंडी एला उन्नारंडी अंदरूनी वेलकम बैक टू माय चैनल उत्तरांध्र स्पेशल अल्लं चार नेनु मीकु चेसि चूपिस्तानंडी। इप्पुडु वस्तुन्नदि वर्षाकालं तर्वात चलिकालं कूडा वस्तुंदि कदा। ई रेंडु कालाल्लोनि मनकि जलुबु दग्गु त्वरगा अटाक अवुतुंटायि। वाटि नुंचि उपशमनं पोंदालंटे ई अल्लं चारु चक्कगा मनं అన్నంతో పాటే కాకుండా వేడివేడిగా ఒక కప్లోనో గ్లాస్లోనో వేసుకుని తాగుతూ ఉంటే వెంటనే ఉపశమనం లభిస్తాదండి। కావాల్సిన పదార్థాలు నోట్ చేసుకోండి। ఒక అంగుళం శొంఠి కావాలండి, అలాగే ఒక అర స్పూన్ మిరియాలు, ఒక అర స్పూన్ ధనియాలు, ఒక అర స్పూన్ జీలకర్ర, ఒక ఆరు లేదా ఎనిమిది వెల్లుల్లి రబ్బలు, ఒక అంగుళం పచ్చి అల్లం ముక్క కూడా కావాలి, అలాగే ఒక అర స్పూన్ వాము, ఒక అర స్పూన్ నల్ల జీలకర్ర। శొంఠి గట్టిగా ఉంటది కదా, ఒకసారి దాన్ని చితక్కొట్టి వీటిని అన్నిటి మిక్సీ జార్లో వేసి బరకగా మిక్సీ పట్టండి। నెక్స్ట్ ఇంకా ఒక మీడియం సైజ్ టమాటో, ఒక చిన్న ఉల్లిపాయ ముక్కని సన్నగా చేసుకోండి। కరివేపాకు టమాటాని ముక్కలుగా కట్ చేసుకుని దాన్ని గ్రేట్ చేయండి। గుజ్జు కావాలన్నమాట, ఈ గుజ్జు వల్ల చారుకి మరింత టేస్ట్ వస్తదండి। మరియు తాలింపు కోసం ఒక స్పూన్ చొప్పున మినపప్పు, ఆవాలు ఒక పావు స్పూన్, మెంతులు ఒకే ఒక ఎండుమిర్చి కావాలి, కొత్తిమీర తరుగు, ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ ఇంత చింతపండు గుజ్జు తీసుకున్నాను, మీరు చింతపండు ఉంటే చింతపండు తీసుకోండి। బాండిలో ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేడి చేసుకుని పోపుని చిన్న మంట మీద ఫ్రై చేసుకోండి। సగం ఫ్రై అయ్యాక మిక్సీ పట్టిన అల్లం చారు మిశ్రమాన్ని వేపి చక్కగానే మంచి ఫ్లేవర్ వచ్చే వరకు కలుపుతూ ఉండండి। అలాగే ఇంగు కూడా యాడ్ చేయండి। నా వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి। ఇప్పుడు కరివేపాకు, ఉల్లిపాయ తరుగు, టమాటా గుజ్జు వేసి బాగా కలిపి ఒక నిమిషం పాటు ఫ్రై చేయండి। అప్పుడు తగినంత నీళ్లు పోసి చింతపండు గుజ్జు, సాల్ట్, పసుపును కూడా యాడ్ చేసి బాగా మరగనీయండి। మీకు సీజనల్ గా పచ్చి పసుపు కుంభకర్ర దొరికితే పసుపు ప్లేస్ లో దానిని నూరుకుని వేయండి। మంచి ఫ్లేవరిష్ గా మంచి కలర్ఫుల్ గా ఉంటది, జలుబు నుంచి ఇంకా బాగా రక్షణనిస్తది। అలాగే అల్లం తప్ప మిగతా వాటిని అన్నింటిని మనం మిక్సీ పట్టు ఉంచుకుంటే వారానికి రెండు సార్లు మనం ఇలా అల్లం చారు తీసుకుంటూ ఉంటే మనకి వర్షాకాలంలోనే శీతాకాలంలోనే జలుబులు రాకుండా కొంతవరకు కాపాడుకోగలుగుతాము। ఇప్పుడు చారు మరిగాక కొత్తిమీరని వేసి గార్నిష్ చేయండి। మంచి ఫ్లేవరిష్ తో ఘాటు ఘాటుగా మనకి అల్లం చారు రెడీ అయిపోయిందండి। టేస్ట్ చూసి మీరు కూడా ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్। ఇది కొత్త రకం వంటకం కాదండి, చాలా పాతతరం వంటకం, మన సాంప్రదాయ వంటకం। నా రెసిపీ ఎలా ఉందో మీరు తప్పకుండా కామెంట్స్ లో చెప్పాలి ఫ్రెండ్స్। థాంక్యూ।